రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం అక్కపల్లి పల్లె ప్రకృతి వనంలో ఎంపీటీసీ నిధులతో బోరు వేశారు. బోరు ప్రారంభోత్సవానికి ఎంపీపీ పిల్లి రేణుకా కిషన్, వైస్ ఎంపీపీ కదరే భాస్కర్, సర్పంచ్ మధుకర్ పలువురు పాల్గొన్నారు. అక్కపల్లి గ్రామంలోని పల్లె ప్రకృతి వనంలోని చెట్లు పెంచుకోవడానికి జాగా ఉన్నది, కానీ దాన్ని కాపాడుకునేటందుకు వాటర్ సోర్సెస్ లేదు. కాబట్టి మన ఎల్లారెడ్డిపేట ప్రజా పరిషత్ ద్వారా ఎంపీడీసీల నిధులతోని బోరు వేయడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీ పిల్లి కిషన్ రేణుకా గారికి, అదేవిధంగా జెడ్పీడీసీ గారికి, మండల ఇన్ఛార్జి కోట ఆగయ్య గారికి వందనాలు తెలుపుతూ, ఈ అక్కపల్లి గ్రామంలోని 5 ఎకరాల భూమి మేము సాగు చేసి మొక్కలను నాటాము, కానీ వాటిని పెంచడానికి నీళ్ళ సోర్సెస్ లేదు. కాబట్టి ఈ వాటర్ సోర్సెస్ గురించి మా ఎంపీటీసీ నిధుల నుంచి బోరు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ బోరు వేయడంతో సరికాదు, బోరు వేసి అన్ని చెట్లను కూడా మేము బ్రతికించి ఈ మండలం లోపలనే అక్కపల్లి గ్రామంని ఆదర్శ గ్రామంగా హరితహారంలో ముందుంటామని తెలియజేస్తున్నాం. అక్కపల్లి గ్రామంలో మాకు ఎల్లారెడ్డిపేట మండలంలోని 5 బృత్వనములు ఇచ్చారు. ఒక 5 ఎకరాలు చొప్పున 5 ఎకరాల్లో పెరగడం జరుగుతుంది. అది మా మండలంలో 5 విలేజ్లు. ఆ విలేజ్లో అందులో అక్కపల్లి ఇవ్వడం మాకు చాలా ఆనందకరం. అందులో మేము 5 ఎకరాలు సాగు చేశాము. చెట్లు పుట్లు అన్నీ పెట్టాము. కేటీఆర్ గారి ఆదేశాల మేరకు మాకు 5 ఎకరాలు ఇవ్వడం జరిగింది. దాన్ని మేము చదును చేసి చెట్లు పెట్టి పెంచే అవకాశం ఉంది, పెంచాలనుకుంటాం. కానీ వాటర్ సోర్స్ లేకపోవడం వలన మేము మండల పరిషత్ ఎంపీపీ గారిని, వైస్ ఎంపీపీ గారిని, జెడ్పీటీసీ గారి వారి అనుసరించడంతో వాళ్ళు ఓకే మీరు చెట్లు పెట్టి మంచిగా పెంచండి, మీకు బోరు వాటర్ సోర్స్ చేసే అవకాశం మేము ఇస్తామని మాకు బోరు వేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆ బోరు పడ్డ తర్వాత ఆ చెట్లను మేము మంచిగా పెంచి బృద్వనం చేస్తాము. అదే మా అక్కపల్లి పాలకవర్గం తరఫున, మా విలేజ్ తరఫున ఎంపీపీ గారికి.